ఇళ్ళ పట్టాల పైన జరిగిన అవినీతిని బయటి పెడితే ఆక్రోషం పట్టలేక ఉన్నవి లేనివి జోడించి మా మీద బురద జల్లడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నిన్న ఈ ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టారో ఈ నియోజకవర్గంలో కానూరు గ్రామంలో అత్యంత అవినీతిపరుడు ఈ నియోజకవర్గంలో కాని రాష్ట్రంలో కాని చేసిన సర్పంచుల్లో ఎవరైనా ఉన్నారంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టిన మహానుభావుడే. పార్థసారథి దగ్గర పప్పులు ఉడకక కరేపాకు తీసినట్టు తీసి బయటపడేస్తే సారథి మెప్పు కోసం ఈ రోజున ఎనమలకుదురు గ్రామంలో 10 కోట్ల రూపాయలు అవినీతి అని చెప్పి మాట్లాడుతూ సిగ్గుచేటు ఒక 100 కోట్ల రూపాయలు కానూరు గ్రామాన్ని భ్రష్టు పట్టించి ఒక దళిత సోదరుణ్ణి సర్పంచిగా చేసుకొని కీలిబొమ్మని చేసి ఆడించుకొని కోట్ల రూపాయలు అవినీతి చేసి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడేమో పార్టీని నాశనం చేసి ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో నీ పప్పులు ఉడక్క నీ రాజకీయ సమాధి కోసమే ఈ రోజు పేద ప్రజల్ని ఈ నాలుగు గ్రామాల ప్రజల్ని సారది ఈ రోజు పన్నుల పెంపుకు గాని ఈ మున్సిపాలిటీ చేయడానికి గాని నీ రాజకీయ సమాధి కోసమే ఇవాల ప్రజలందర్నీ కూడా బలి చేస్తా ఉన్నాడు. ముందు అది నీ నీ ఆత్మవిమర్శ చేసుకో. ఈ రోజున ఈ మున్సిపాలిటీ ఎందుకు చేయాల్సి వచ్చింది? కేవలం నీ రాజకీయ సమాధి కోసం పార్థసారథి ఇవాళ ప్రజల యొక్క ఆస్తి విలువలు పన్ను ఆస్తి విలువ పన్నులు పెంచే విధంగా మరి ఎంతో మంది ఈ రోజున నష్టపోతారు. దీని వలన సర్పంచ్గా ఉన్నప్పుడు పాత ఈఓ సంతకాలు పోర్జరీ చేసి అక్కడ పంచాయతీ ఆఫీసులో ఎన్ని గ్రూప్ హౌసుల నిర్మాణానికి నువ్వు పాల్పడ్డావో ప్రజలందరికీ తెలుసు. పైగా మా మీద బురద జల్లే ప్రయత్నం జగన్నాథ్ మట్టి మట్టి ఎక్కడ దోలారు? అనుమోల్ ప్రభాకర్ గారు పోరింటి గ్రామంలో చెరువుకి, వనుగూరులో బీసీ శ్మశాన వాటికి, జగన్నాథపురంలో పేదల ఇళ్ల స్థలాలకి నీకులాగా అవినీతిపడు నీతి తప్పిన వాడు మాలిన వాడు ఎవడో కూడా ఈ రాజకీయాల్లో ఉండడు. నీ అంత నీతి మాలిన ఎదవా ఈ రాజకీయాల్లో నీవు తప్పితే ఎవడో ఉండడు. ఈ రోజు నీ వైఎస్ఆర్సీపీలో కూడా నీకు స్థానం లేదు. కేవలం నువ్వు సారథిని మభ్యపెడటానికి అతని మెప్పు పొందడానికి ఈ రోజు నువ్వు వేసే యాసాలన్నీ ప్రజలకు తెలుసు. ఇక నీ యొక్క ఆటలు కట్టిపెట్టు. నువ్వు మాట్లాడితే ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. నువ్వు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి వెన్నుపోటు దారుడివి. ఈరోజు సారథికి ఏ విధంగా వెన్నుపోటు పొడుస్తావో ఆ మాకు తెలుసు. నిన్ను సారథి నమ్మట్లేదు. నీకు సరైన గుణపాఠం సారథే చెప్తాడు. మా దీంట్లో ఎటువంటి అనుమానాలు లేవు. నీ అంత వినీతి పరుడు ఈ దేశంలో ఎవడూ లేడు. ఈ రోజున కానూరు గ్రామంలో చీ కొడుతున్నారు నిన్ను. నువ్వు ఎవరితో ఫోన్ మాట్లాడితే బూతులు తిడతా ఉన్నారు. ఇంకా ఇంతకన్నా నీ జన్మకి సిగ్గు శరం ఉందా అని చెప్పి మాట్లాడుతా ఉన్నా. కాబట్టి ప్రజలకు తెలుసు బోడే ప్రసాద్ వ్యక్తిత్వం ఎలాంటిదో, నీ పార్థసారథి నీ వ్యక్తిత్వం ఎలాంటిదో ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఇకనైనా నోరు కట్టిపెట్టి ఒళ్ళు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని హెచ్చరిస్తా ఉన్నాం.